హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసేసి నేను మీకు మనం పీఠం లేకుండా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చండి అది ఎలా పూజించుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అంటే మనం పీఠం పెట్టలేమండి వీలు కాదు అలాంటప్పుడు మనకు అమ్మవారిని సేవించుకోవాలని ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఎలా పూజ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగానే మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలని చెప్పాను కదా పాత వీడియోలు కిందటి వీడియోలు కూడా చెప్పానండి తర్వాత దేవుడి అంతా శుభ్రం చేసుకొని ఫోటోలు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ముందే తర్వాత ఇక్కడ వచ్చేసేసి అమ్మవారిని గౌరవ గౌరవ్యం చేసుకుంటామండి మనం ఈ ప్లేట్లో వైపు గంధం బొట్లు పెట్టుకున్నాను అలానే వెనక వైపు వచ్చేసేసి పసుపు పూసి పట్టు పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ప్లేట్లో మనం అమ్మవారిని పెట్టుకుంటాము మన ఇంట్లో ఫోటో లేనప్పుడు కూడా మనం ఎలా చేసుకోవాలో అనేది నేను చూపిస్తున్నానండి ఫోటో ఉంటే ఫోటో కూడా ఫోటో దగ్గర పెట్టుకోవచ్చు ఇలా చేసుకొని ఫోటో లేకపోయినా కూడా మనం ఇలా ఒక ప్లేట్లో గౌరదైవం చేసుకొని పైన పసుపుతో గౌరుదేవిం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్ ఇత్తడిదైతే బా ఇత్తడిది కానీ రాగిత కానీ చేయండి స్టీల్ వాటిలో మాత్రం చేయొద్దు ఈ పక్కన వచ్చేసేసి ఈ పక్కన చిన్న ప్లేట్లో గణేషుని పెట్టాను అనమాట గణేషుని మనం పూజ గదిలో ఎట్లయినా మన దగ్గర గణేష్ ఉంటాడండి ఆ గణేషుని పూజించుకుంటే చాలు నేను ఇట్లా పక్కన ప్లేట్లో పెట్టాను అనమాట గణేషునికి పూలు వస్త్రం సమర్పించుకున్నాను అలానే అమ్మవారి గౌరదేవుడికి కూడా పూలు పెట్టి వస్త్రం సమర్పించుకున్నానండి అలానే ఇక్కడ అక్షంతలు కలుపుకున్నాను అమ్మవారి కోసం ఎరుపు అక్షంతలు కలుపుకోవాలి దానిలో ఆవు నెయ్యి కొంచెం కుంకుమ కొంచెం వేసుకొని కలుపుకోవాలి తర్వాత నేను గణేషన్ కోసం అట్టిపళ్ళు పెట్టుకున్నానండి అమ్మవారి కోసం మీరు దానిమ్మ పళ్ళు తేగలిగితే కనుక పళ్ళు పెట్టుకోండి లేదా ఎర్రటి పళ్ళు ఏవైనా పెట్టచ్చు నా దగ్గర ఎరిపోయి ఆపిల్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకున్నానండి తర్వాత మనకు దేవుడి గూట్లోనే దీపాలు ఉంటాయి కాబట్టి ఆ దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది మనం ప్రత్యేకంగా ఏం పెట్టనవసరం లేదు ఆ దీపాలు వెలిగించుకొని ముందే దీపాలు క్లీన్ చేసుకొని గంధం బొట్టు పెట్టుకొని ఉంచుకోవాలండి దేవుడి స్వామి తర్వాత దీపాలు వెలిగించుకున్నాను సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకొని తర్వాత మనం అష్టోత్తరం చదువుకోవాలండి మీ దగ్గర అమ్మవారి తొమ్మిది రోజులు అవ అష్టోత్తరాలు ఉంటే చదువుకోండి లేకపోయినా పర్వాలేదు లలిత అష్టోత్తరం ఉన్నా చదువుకోండి లేదా దుర్గా దుర్గా అష్టోత్తరం ఉన్నా చదువుకోండి ఇవి ఏమీ లేకపోయినా కూడా అక్షంతలు వేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా చాలండి కాకపోతే మన అందరి దగ్గర అమ్మవారి అష్టోత్రాలు ఉంటాయి చదువుకుంటే మంచిది ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వర అష్టోత్తరం చదువుకున్నానండి విష్ణు విఘ్నేశ్వర అష్టోత్తరం కానీ శుక్లాంబరదం చదువుకున్నా చాలు మీకు టైం లేకపోతే చెప్తున్నాను శుక్లాంబరదం చదువుకునే అక్షంతలు వేసుకోవచ్చు గణేషుని దగ్గర పసుపు అక్షంతలు వేయండి అమ్మవారికి మాత్రమే ఎరుపు అక్షంతలు వేయాలి మొదటి రోజు మాత్రం తలస్నానం చేసుకొని పూజ మొదలు పెట్టుకోండి రెండు మూడు రోజులకి ఒకసారి చేసుకోవచ్చు మన దగ్గర బుక్స్ బుక్స్ ఉంటాయి కంపల్సరీ ఉంటాయండి ఏదో ఒక అష్టోత్తరం మీకు వీలైతే ఏ అష్టోత్తరమైనా చదువుకోండి అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను తర్వాత ఈవినింగ్ వచ్చేసేసి వీలైతే మీరు లలితా సహస్రనామం చదువుకోగలిగితే చదువుకోండి అది కూడా లేకపోతే కనుక చదవలేము మేము అనుకుంటే కనుక ఒక అష్టోత్తరం చదువుకొని అక్షంతలు వేయండి పొద్దున సాయంత్రం మాత్రం దీపాలు కంపల్సరీగా పెట్టుకోండి తొమ్మిది రోజులు అలానే పీఠం పెట్టుకున్న వాళ్ళు కూడా పొద్దున సాయంత్రం స్నానం చేసుకొని కంపల్సరీ రోజు పీఠం పెట్టుకున్న వాళ్ళు తల స్నానం చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కడైతే కనుక అమ్మవారిని పెట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి రోజు తలస్నానం అవసరం లేదు మామూలుగా మనం చేసుకొని అష్టోత్తరం చదువుకోవచ్చు అంటే ఇట్లా మనం పెట్టుకుంటే మనకి నియమాలు ఏమీ అవసరం లేదండి కుదరని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు అనమాట వీలైతే ఎదుగులెళ్తా సస్నామో చదువుకోండి లలితా సహస్రనామను చదువుకోవాలంటే మాత్రం కంపల్సరీ తలస్నానం చేసుకోవాలండి లేదంటే అష్టోత్తరం చదువుకోండి సరిపోతుంది ఇంక ఇక్కడ నా దగ్గర అయితే ఈ ఫోటో ఉందండి నేను ఈ ఫోటో దగ్గర గౌరదేవిని చేసుకొని పెట్టుకున్నాను ఫోటో ఉంటే ఫోటో దగ్గర పెట్టుకోండి లేదంటే ఫోటో కూడా మీ దగ్గర లేకపోతే కనుక గౌరదేవిని చేసుకొని ఇట్లా ప్లేట్లో అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటే చాలండి అక్షంతలు తయారు చేసుకోండి అక్షంతలు తయారు చేసుకొని అమ్మవారికి అక్షంతలు వేస్తూ చేసుకోండి మీరు పలహారం చేయగలిగితే పులిహోర చేసి పెట్టండి అన్ని రకాల ప్రతిరోజు వంటకం చేయగలిగితే చేయండి అమ్మవారికి లేదంటే పులిహార అయినా సాయంత్రం పూట కుదిరితే చేయండి అది కూడా మాకు కుదరదు అనుకుంటే పళ్ళు పెట్టి అష్టోత్తరం చదువుకోండి చాలు ఇప్పుడు ఇలా చేసుకుంటే మనం మనం దేవుడి దగ్గరే ఇలా చేసుకుంటే కనుక మనం ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి లలితాశాసనామం చదివితే మాత్రం తలస్నానం చేసుకోవాలి ఇలా చేసి మనం కింద మాత్రం కూర్చోకూడదండి ఆసనం వేసుకోవాలి అలాగనే వీలైతే కాళ్ళకు పసుపు రాసుకోండి ఎర్రచీర ఉంటే కనుక ధరించి అష్టోత్తరం కానీ లలితా శాసనామం కానీ చదువుకోండి వీలైతే కంపల్సరీ రోజు మాత్రం సాయంత్రం ధూపం మాత్రం వేసుకోండి ధూపం ఒకళ్ళ వేయలేకపోతే కనీసం ధూ స్టిక్ అయినా వెలిగించుకోండి పొద్దున సాయంత్రం మాత్రం కంపల్సరీ దీపారాచన చేసుకోండి ఇలా చేసుకోవచ్చండి సింపుల్గా తేలికగా చేసుకునే విధానాన్ని నేను చెప్పాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్